అందరికీ నమస్కారం అండి దీపం అంటే తేజస్తత్వానికి ప్రతీక మనం ప్రతిరోజు రెండుసార్లు అంటే ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అని అనటంలో ఒక ప్రత్యేకత ఉంది దీపాన్ని వెలిగించండి అని మన పెద్దలు చెప్పలేదు దీపాన్ని పూజించండి అన్నారు ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపము ఆత్మస్వరూపము మనలో నిత్యము ఒక ఆత్మజ్యోతి వెలుగుతూ ఉంటుంది అందువల్లనే మనం జీవించి ఉన్నాము మనము దీపారాధన చేసిన దీపంలో దేవతలందరూ కూడా ఉంటారు దీపం వెలిగించిన వెంటనే ఆ ప్రాంతమంతా కూడా దైవశక్తులతో నిండిపోతుంది ఇంట్లో కనుక దీపం పెడితే చాలు దేవతలు వస్తారు ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినట్టే సాయంత్రం కూడా స్నానం చేసి దీపాన్ని వెలిగించాలి సాయంత్రం పూట స్నానం చేయలేని వారు కనీసం ముఖము కాళ్ళు చేతులు కడుక్కొని దీపారాధన చేయాలి మాంసాహారం తినేవారు ప్రతిసారి తలండి స్నానం చేయాల్సిన పని లేదు మామూలు స్నానం చేస్తే సరిపోతుంది మనం దీపారాధన చేసేటప్పుడు దీపాన్ని వెలిగించే ప్రమిదం బంగారం కానీ వెండిది కానీ ఇత్తడిది కానీ మట్టిది కానీ అయి ఉండాలి స్టీలు ఇనప ప్రమిదలలో ఎప్పుడూ కూడా దీపాన్ని వెలిగించకూడదు దీప ప్రమిదను ఎప్పుడూ నేలపైన ఉంచకూడదు అలాగనక చేసినట్లయితే అది దీపాన్ని అవగౌరపరిచినట్లు అవుతుంది దీపపు ప్రమిద కింద చిన్న ఇత్తడి లేదా మట్టి ప్లేట్ లాంటిది పెట్టి దానిపై ప్రమిదను ఉంచాలి అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూట్ల ఇంటిని శుభ్రం చేయాలి శుభ్రమైన ప్రదేశంలో మాత్రమే దీపాన్ని పెట్టాలి మనం దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యపిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగించాలి ప్రమిదలో దీపాన్ని వెలిగించటానికి వేరే చిన్న ఒత్తిని కానీ హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి ఇవన్నీ రోజు చేయటం కనుక అనిపిస్తే రోజు మామూలుగా దీపాన్ని వెలిగించి ఏదైనా పండగలు అలాంటప్పుడు ఈ విధానాన్ని పాటిస్తే సరిపోతుంది దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు ఒక వత్తితో దీపారాధన అశుభ సూచకము కనీసము దీపారాధన కుందులో రెండు ఒత్తులైనా వేయాలి అంటే విడివిడిగా కాకుండా రెండు జ్యోతులను కలిపి వెలిగించాలని పెద్దలు చెప్తుంటారు మనం దీపారాధన చేయటానికి నెయ్యి చాలా మంచిది నెయ్యి తర్వాత నువ్వుల నున్నతో దీపారాధన చేయాలి దీపం వెలిగించిన తర్వాత ప్రమిదకు గంధము కుంకుమ పెట్టి పూలను సమర్పించాలి సర్వదేవతా స్వరూపమైన దీపానికి మనం నమస్కారం చేసుకోవాలి చిన్న బెల్లం మొక్క కానీ పటిక బెల్లం పలుకులు కానీ ఏదైనా ఒక పండు కానీ అందుబాటులో ఉన్నది ఏదైనా సరే దీపానికి నైవేద్యం పెట్టాలి ఏ ఇంట్లో అయితే నిత్యం రెండు పూటలా దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచే ఉంటుంది దుష్టశక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు వ్యాపార స్థలంలో దీపారాధన చేయటం వలన వచ్చే మార్పులను స్వయంగా గమనించవచ్చు ఎవరైతే నిత్యము దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహ దోషాలు పీడలు అన్నీ కూడా దీపారాధన మహిమ వలన పరిహారమైపోతాయి ఇంట్లో ఎప్పుడూ శాంతి నెలకొంటుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలో జ్ఞానాన్ని కూడా పెంపొందిస్తుంది తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య దీపారాధన చేయటము చాలా మంచిది సూర్యాస్తమయం తర్వాత దీపాన్ని వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించినట్లయితే కోరిన కోరికలు నెరవేర్తాయి తూర్పుముఖంగా దీపాన్ని వెలిగిస్తే గ్రహదోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది ఉత్తరం వైపుగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం లాంటివి సిద్ధిస్తాయి దక్షిణం వైపు ఎలాంటి పరిస్థితిలో కూడా దీపారాధన చేయకూడదు దక్షిణముఖంగా దీపాన్ని వెలిగిస్తే అపశకునాలు కష్టాలు దుఃఖము బాధ కలుగుతాయి దీపారాధనకు తామరకాడతో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు తెల్లని కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి తరువాత ఆ వస్త్రాన్ని ఒత్తులుగా చేసి దీపారాధన చేసినట్లయితే శుభ ఫలితాలు పొందవచ్చు దీపారాధన చేయటానికి ఏ నూనె వాడాలి అనే దాని మీద చాలామంది సందేహపడుతూ ఉంటారు ఎట్టి పరిస్థితిలో కూడా వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు దీపారాధనకు నెయ్యి చాలా పవిత్రమైంది లేదంటే నువ్వుల నూనె వాడినా కూడా శ్రేష్ఠమే దీపం వెలిగించటానికి ఆముదాన్ని ఉపయోగిస్తే దాంపత్య జీవితము సుఖ సంతోషాలతో సాగిపోతుంది విప్ప వేప నూనెలు ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపారాధన చేస్తే చాలా శుభం కలుగుతుంది ఆవు నెయ్యి విప్ప వేప ఆముదం కొబ్బరి నూనెలతో మిశ్రమంతో కనుక చేసినట్టయితే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దీపాన్ని ఎప్పుడూ కూడా కింద పెట్టకూడదు దీపం కింద తమలపాకు లేదా ఏదైనా ప్లేటు ఉపయోగించి దీపారాధన చేయాలి మనం దీపారాధన చేసేటప్పుడు శివుడికి ఎడమవైపు నుంచి విష్ణువుకి కుడివైపు నుంచి దీపారాధన చేయాలి ఏ దేవుడికి కూడా ఎదురుగా ఉండి దీపారాధన చేయకూడదు అమ్మవారికి అయితే తెల్లని బియ్యం రాసిగా పోసి దాని మీద వెండి కుందని పెట్టి దీపారాధన చేస్తే మేధస్సు సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతాయి గుమ్మానికి ఎదురుగా ఉండే తులసి కోట దగ్గర మట్టి ప్రమేదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రావు శనీశ్వరుడిని పూజించటం మాట అటుంచితే తలుచుకోవడానికి కూడా చాలామంది భయపడతారు అయితే మనలోని జీవశక్తికి ఆయుష్కి అధిదేవత శనీశ్వరుడే అందుకే ఆయనకు అరచేతిలో నల్ల వస్త్రాన్ని తీసుకొని అందులో నల్ల నువ్వులు పోసి కట్టి దాన్నే ఒత్తిగా చేసి దీపారాధన చేయాలి అలా చేస్తే శని దోషాలు తొలగిపోతాయి ఒక వత్తి వేసి దీపారాధన చేస్తే సామాన్య శుభం కలుగుతుంది రెండు ఒత్తులు వేసి దీపారాధన చేస్తే కుటుంబ సౌఖ్యము మూడు ఒత్తులు వేసి దీపారాధన చేస్తే పుత్ర సుఖము ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేస్తే ధనం సౌఖ్యం ఆరోగ్యం ఆయుర్దాయము దీపారాధనకు పత్తితో చేసిన వత్తి చాలా శ్రేష్టము నెయ్యితో దీపారాధన చేసినట్లయితే సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషాలు పీడలు తొలగిపోతాయి ఆముదంతో దీపారాధన చేస్తే దిదీప్యమానమైన జీవితము బంధుమిత్రుల శుభము దాంపత్య సుఖము వృద్ధి అవుతాయి వేరుశెనగ నూనెతో దీపారాధన చేసినట్లయితే నిత్యము రుణాలు దుఃఖము చోర భయము పీడలు మొదలైనవి జరుగుతాయి అందువల్ల వేరుశనగ నూనెతో ఎప్పుడూ దీపారాధన చేయకూడదు నెయ్యి ఆముదము వేప నూనె కొబ్బరి నూనె కలిపి నలభై ఎనిమిది రోజులు దీపారాధన చేస్తే దేవి అనుగ్రహం కలుగుతుంది వేప నూనె నెయ్యి ఇప్ప నూనె మూడు కలిపి దీపారాధన చేస్తే ఐశ్వర్యము ఇలవేల్పులకు సంతృప్తి కలుగుతుంది ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటలలోపు చేసినట్లయితే సర్వశుభాలు శాంతి కలుగుతాయి తూర్పు వైపున దీపారాధన చేస్తే కష్టాలు తొలగిపోతాయి పశ్చిమాన దీపారాధన చేస్తే అప్పుల బాధలు గ్రహదోషాలు తొలుగుతాయి దక్షిణం వైపు దీపారాధన చేయకూడదు ఉత్తరం వైపున చేసినట్లయితే ధనాభివృద్ధి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అరటి నారతో దీపారాధన చేస్తే చేసిన తప్పులు తొలగి కుటుంబంలో శాంతి కలుగుతుంది జిల్లేడు నారతో దీపం వెలిగిస్తే భూతప్రేత పిశాచాల బాధలు ఉండవు నారతో దీపారాధన చేస్తే పూర్వజన్మ పాపాలు తొలగి ధనవంతులవుతారు నూతన పసుపు వస్త్రంతో దీపారాధన చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది నూతన ఎరుపు వస్త్రంతో దీపారాధన చేస్తే వివాహాలు జరుగుతాయి సంతానము కలుగుతుంది నూతన తెల్ల వస్త్రంతో దీపారాధన చేస్తే శుభకార్యాలు జరుగుతాయి సాయంత్ర సమయంలో శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసుపు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబక్షేమము సౌభాగ్యము కలుగుతాయి జాతకంలోని గ్రహస్థితి ఆధారంగా దీపారాధన చేసినట్లయితే అనేక సత్ఫలితాలు కలుగుతాయి ఇలా మనం రోజు దీపారాధన చేసేటప్పుడు ఈ నియమాలన్నీ గనక పాటించి దీపారాధన చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం